విశాఖ బులెటిన్ కు తిరిగి స్వాగతం. వరి తర్వాత ముఖ్యంగా జొన్నను ఎక్కువగా పండిస్తారు. ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోను అధికంగా సాగు చేస్తారు. ఇది ఆహార పండగానే కాకుండా పశువుల దానాగా కూడా పనికి వస్తుంది. జొన్నలో మంచి పోషక విలువలు ఉంటాయి. తెల్ల జొన్నలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఏ విధంగా చూసినా జొన్న కలిసి వచ్చేదే. దాని సాగులో పద్ధతులు ఏమిటో తెలుసుకుందాం. జొన్న పంటను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోను సాగు చేస్తారు. ఖరీఫ్ లో రెండు ప్రాంతాల్లో మొత్తంగా 2,08,000 ఎకరాల్లో దీన్ని సాగు చేస్తున్నారు. ఎకరా దిగుబడి ఖరీఫ్ లో 400 కిలోల వరకు వస్తుంది. వరి తర్వాత జొన్ననే ఆహారంగా చాలా మంది తీసుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు జొన్న ఆహారం ఇష్టపడతారు. జొన్నతో సంకటి వండుకోవచ్చు, రొట్టెలు చేసుకోవచ్చు, అలాగే జొన్నతో అంబలి కూడా తయారు చేసుకోవచ్చు. జొన్న కంకులను కోసి వేసిన తర్వాత మిగిలిన చొప్పను పశువులకు దాణాగా వేసుకోవచ్చు. జొన్న ఎండు చొప్పు పశువులకు మంచి ఆహారంగా పనికి వస్తుంది. జొన్నను సాధారణంగా జూన్ లో విత్తుకుంటారు. జూన్ 30 వరకు దీన్ని విత్తుకోవచ్చు. ఎకరాకు 3 నుంచి 4 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా కాప్టన్ మందుని లీటర్ నీటికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. మొవ్వ ఈగ నివారణకు 1 కిలో విత్తనానికి 3 గ్రాముల థయోమిథాక్సమ్ మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి. వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 12 నుండి 15 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. ఎకరాకు 58,000 నుంచి 72,000 మొక్కలు ఉండాలి. ఖరీఫ్ లో జొన్నకు నీరు కట్టాల్సిన అవసరం లేదు. నల్లరేగడి నేలల్లో జొన్న పూత, గింజ, పాలు పోసుకునే సమయంలో అవసరం ఉండదు. పశువుల ఎరువుని ఎకరాకి 4 టన్నులు వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. నీటి పారుదల పంటకు 30 నుంచి 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ వేసుకోవాలి. ఇక వర్షాధార పంటకు 24 నుంచి 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 పొటాష్నిచ్చే ఎరువులను వేయాలి. నత్రజని ఎరువును 2 సమాన దఫాలుగా విత్తేటప్పుడు ఒకసారి పైరు మోకాలి ఎత్తు పెరిగిన దశలో మరోసారి వేయాలి. జొన్న సాగులో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మొవ్వ తొలిచి ఈగ ఆశించిన మొవ్వ ఎండిపోయి చనిపోతుంది. మొవ్వని లాగినప్పుడు సులువుగా వచ్చి కుళ్ళిపోయిన వాసన కలిగి ఉంటుంది. పిలకలు అధికంగా వస్తాయి. ములకెత్తిన మొదటి 30 రోజుల వరకు మాత్రమే ఈ పురుగు ఆశించే అవకాశం ఉంది. దీన్ని నివారించాలనుకుంటే జూలై 15వ తేదీలోగా జొన్నను విత్తుకోవాలి. ఆలస్యంగా విత్తనం వేయాల్సి వస్తే విత్తన మోతాదును పెంచి మొవ్వయిగ బారిన పడిన మొక్కలను తీసివేయాలి. 3G కార్బోఫ్యూరాన్ గుళికలను మీటర్ సాలుకు 2 గ్రాముల వంతున విత్తేటప్పుడు సాళ్లలో వేయాలి. జొన్నలో తెగుళ్ల సమస్య ఉండనే ఉంటుంది. గింజలపై బూజు లక్షణాలు వర్షాకాలంలో అధికంగా కనిపిస్తాయి. పూత, గింజ గట్టిపడే సమయంలో వర్షాలు పడితే నష్టం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు గింజ కింద భాగంలో నల్లని చార ఏర్పడిన వెంటనే కంకులను కోయాలి. 10 లీటర్ల నీటికి 20 గ్రాముల కాప్టన్తో పాటు 2 గ్రాముల ఆరియోఫంగిన్ కలిపి గింజ ఏర్పడే దశలో ఒకసారి పిచికారీ చేయాలి. గింజ గట్టిపడే దశలో మరోసారి పైరుపై చల్లాలి. పంట కాపుకు రాగానే కోత సాగించాలి. ఆలస్యం చేయకూడదు. నల్లకాండం కుళ్ళు ఏర్పడితే లేత మొక్కల్లో నేల దగ్గర ఉన్న కాండం కృశించి వాడి ఎండిపోతాయి. తెగులు ఆశించిన మొక్కలలో తాలుగింజలతో కంకులు ఏర్పడతాయి. కాండం లోపల డొల్లగా మారి విరిగిపోతాయి. దీని నుంచి పైరును కాపాడడానికి కార్బోనిజం గుళికలు లేక కాప్టన్ 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. పుష్పించే ముందు పంట నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి.
తెగులు తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. సస్య రక్షణలో మంచి ఫలితాలు పొందాలంటే ఒక ఎకరాకు 200 లీటర్ల నీటితో సిఫారసు చేసిన మోతాదులో క్రిమినాశక మందులను కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. తెల్ల బంగారం పండిస్తే రైతుకు సిరులు దక్కుతాయి. పత్తిని సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయి. మార్కెట్లో పత్తికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. సకాలంలో పత్తిని సాగు చేస్తే ఆశించిన దిగుబడి దక్కుతుంది. ఈ పత్తి సాగులో పాటించవలసిన పద్ధతులు ఏమిటో తెలుసుకుందాం. వర్షాధార పంటగా పత్తిని సాగు చేసే మెట్ట ప్రాంత రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మంచి రకం విత్తనాన్ని వేసుకుంటే అధిక దిగుబడి వస్తుంది. మార్కెట్లో ధరలు ఆశించిన స్థాయిలో దగ్గరలోనే ఉంటున్నాయి. అంది వచ్చిన సమయాన్ని ఆసరా చేసుకుని పత్తి పంట సాగుకు సమాయత్తం కావాలి. పత్తి చెలను సాగుకు సిద్ధం చేసుకోవాలి. భారతదేశం పత్తి పండించడం, నూలుని ఎగుమతి చేయడంలో అందరికన్నా ముందుంది. దేశంలోని పత్తి సాగు విస్తీర్ణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 19% కలిగి ఉన్నాయి. ఉత్పత్తిలో దేశం మొత్తంలో 20% ఆక్రమిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో 56,72,000 ఎకరాల్లో పత్తి పండిస్తున్నారు. 72 లక్షల బేళ్ల పత్తి చేతికి వస్తుంది. పత్తికి అంతర్జాతీయ మార్కెట్ ఉండడంతో దీన్ని సాగు చేసిన రైతులు సాధారణంగా నష్టపోరు. అనుకున్న దిగుబడి సాధిస్తే ఆశించిన లాభాలు దక్కుతాయి. వానలు కనికరించి సకాలంలో సాగు చేసుకుంటే ఫలితముంటుంది. అయితే పత్తి సాగులో అనేక సమస్యలు తలెత్తుతాయి. వీటిని అధిగమిస్తేనే రైతుకు పత్తి సాగు కలిసొస్తుంది. పత్తిలో ఎన్నో రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రాంతాల వారీగా వంగడాలు వేరువేరుగా ఉంటాయి. ఆయా ప్రాంతాల వాతావరణ, నేల తీరును బట్టి రకాలను ఎంపిక చేసుకోవాలి. పండరీపురం రకం పత్తి ఆదిలాబాద్ కొండ ప్రాంతాలకు చాలా అనువైంది. ఇది 160 నుంచి 170 రోజుల్లో చేతికి వస్తుంది. హెక్టార్కు 9 నుంచి 10 క్వింటాళ్ల పత్తి దిగుబడినిస్తుంది. దీని పింజ పొడవు 21 నుంచి 22 మిల్లీమీటర్లు ఉంటుంది. దీంతో 30వ నెంబర్ నూలు ఉడకవచ్చు. పత్తిలో మరో రకం గౌరాలి 6. ఇది కూడా ఆదిలాబాద్ కొండ ప్రాంతాలకు అనుకూలమైన రకం. అయితే దీని పంటకాలం 185 రోజులు. హెక్టారుకు సుమారు 10 క్వింటాళ్లు వస్తుంది. పింజ పొడవు 21 నుంచి 22 మిల్లీమీటర్లు, 33% దూది ఉంటుంది. ఇది 40వ నెంబర్ నూలు వడకడానికి అనుకూలం. సరస్వతి రకం రాయలసీమలోని పశ్చిమ ప్రాంతానికి అనుకూలంగా ఉంటుంది. దీని కాలపరిమితి 180 రోజులు. హెక్టారుకు దాదాపు 10 క్వింటాళ్ల పత్తి దక్కుతుంది. దీనిలో 33% దూది ఉంటుంది. పింజ పొడవు 26 మిల్లీమీటర్లు ఉండి 33% దూదినిస్తుంది. ఇది 40వ నెంబర్ నూలు వడకడానికి పనికి వస్తుంది. పింజ సైజ్ 26 మిల్లీమీటర్లు ఉండి 33% దూది కలిగి ఉంటుంది. దీంతో 40వ నెంబర్ నూలును తయారు చేసుకోవచ్చు. శ్రీశైలం, రాయలసీమ, ముంగారి ప్రాంత ఎర్ర నేలలకు పనికి వచ్చే వంగడం పంటకాలం 170 రోజులు. హెక్టార్కు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పింజ పొడవు 24 మిల్లీమీటర్లు ఉంటుంది. నల్లమచ్చ తెగులను తట్టుకుంటుంది. 30వ నెంబర్ నూలు వడగడానికి ఇది చాలా అనుకూలమైంది. రాయలసీమ ముంగారి ప్రాంతంలోని ఎర్ర నేలలకి పనికి వచ్చే మరో రకం మహానంది. దీని పంటకాలం 180 నుంచి 200 రోజులు. పింజ పొడవు 22 నుంచి 24 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. 9 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడిని సాధించవచ్చు. ఈ రకం పత్తి వంగడం పచ్చదోమ బెడదను కొంతవరకు తట్టుకుంటుంది. రాయలసీమ ముంగారి, హింగారి ప్రాంతాల్లోని ఎర్ర నేలల్లో సాగు చేసుకోవడానికి అనువైన రకం అరవింద. ఇది 160 రోజుల పంట. హెక్టార్కు 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. పత్తిలో 35% దూది కలిగి 30వ నెంబరు వడకడానికి ఇది చాలా అనుకూలమైంది. ఇది ఇవాల్టి ఏరువాక. రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. సెలవు.
Hey, hey, hey.